విషం అనే మాట కంటే నిదానమే ప్రధానం అనే మాటను ఎక్కువగా నమ్మిన వ్యక్తి రాజమౌళి. ఆయన వేసే ప్రతి అడుగు 4-5 సార్లు ఆలోచించి వేస్తారు. అందుకే అతని కెరీర్ లో అపజయం అనే మాటకి స్థానం లేకుండా పోయింది. బాహుబలి వంటి అద్భుతమైన సినిమాని తీసిన తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని సిద్ధం చేస్తున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ హర్ట్ అవ్వకుండా సమానమైన సీన్లను రాయడం పూర్తయినట్లు తెలిసింది. ఇద్దరు పవర్ఫుల్ హీరోలు నటిస్తున్న ఈ కథలో విలన్ మరింత బలంగా ఉండాలి కదా. చాలా ప్రతిభావంతుడిగా శక్తివంతుడిగా విలన్ క్యారెక్టర్ ని విజయేంద్ర ప్రసాద్ పేపర్ పై సృష్టించాడు. ఈ రూపాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి తగిన యాక్టర్ ని రాజమౌళి సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. అతడు ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన నటుడని సమాచారం. ఈ చిత్రం ద్వారా విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు వెల్లడించారు. సో ఈ లేఖన ఈ చిత్రంలో 3 హీరోలు నటించబోతున్నారన్నమాట. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా.